వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్. రీసెంట్గా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు డిలీటెడ్ క్లయింట్స్ ఏదైతే మనం ఇంతకు ముందర ఓటర్ జాబితా నుంచి తొలగించిన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫామ్ 7 పెట్టి ఇంతకుముందు చేసిన ప్రక్రియను రీవెరిఫికేషన్ చేయమని మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రతి మండలంలోనూ ఉండే డిలీటెడ్ క్లయింట్స్ ఏదైతే మనం తొలగించాం, చాలామంది చనిపోయిన ఓటర్లు కూడా తొలగించడం జరిగింది. తొలగించిన వాటర్ని రీవెరిఫికేషన్ చేయమని చెప్పారు. దీంట్లో ఏంటంటే 6/1/2022 నుండి ఇప్పటి వరకు మనం చేసిన క్లయింట్స్ ఏదైతే డిలీట్ చేసామో ఫామ్ 7 పెట్టి వాటన్నిటిని రీవెరిఫై చేయడానికి ఫీల్డ్ లెవెల్లో అందరి క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా దర్శి నియోజకవర్గం నుంచి నేను కూడా ఫీల్డ్లో అన్ని మండలాలు తిరుగుతున్నాను అన్నమాట.